కరుమూరి రఘురామ కృష్ణరాజు దిగజారిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ కరుమూరి వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద గురువారం ఆయన దిష్టిబొమ్మ దగ్నం చేశారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించడం సరికాదన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకోవాలి, కానీ ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. भाष तो अन पार्लमेंट वर्ड तो प्रीतम नेता स्थानीय एमएलए प्रभु हावल कमिटी चैरमन पुट सत्यनारायण गार मरी दूषित निरसन का आयुक्त मूर्खुड़ या मूर्खत्व माटने एंपी रघुराम कृष्णराज मूर्खुड़ या విష్ణుమమనే ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆ మూర్ఖుడు విష్ణుమమ ఇక్కడ దగ్గర చేయటం జరిగింది. ఖబర్దార్ రఘురామరాజు, నువ్వు జగనన్న భిక్షతో నువ్వు ఎంపీ అయ్యావు, అలాగే ఏదో సమస్యలుంటే చర్చ ఉండడం మానేసి నీ యొక్క దుందుడుగు స్వభావంతో ఎమ్మెల్యేలందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పైగా ప్రీతమ నేత ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎనలేని సేవలను అందించినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని నువ్వు అన్ పార్లమెంటరీ వర్డ్స్తో దూషిస్తూ దానికి నిరసనగా మరి ఈరోజు నీ దిష్టిబొమ్మ కార్యక్రమం ఇక్కడ పెట్టావు. అలాగే నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజల్లోకి రా. అలాగే నువ్వు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎప్పుడు కాలెట్నా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దమ్మేంటో చీపిస్తాకు సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ఉంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాల్ పెట్టని సవాల్ చేస్తున్నాం. మన ఎంపీ గారిని ఎక్కించుకున్నటువంటి రఘురామ కృష్ణరాజు ఇంత నమ్మ విద్రోహం చేస్తాడన్నది మన కళలో కూడా ఊహించలేదు, మన పార్టీ అధ్యక్షులు కూడా ఊహించిన సంగతి ఇది. కానీ ఇంత దారుణాన్ని బాధపడిన వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే గారిని విమర్శించడం అన్నది అతను క్షమించిన నేరం. అతను నియోజకవర్గంలో ఏ రకం అడుగు పెడతారో అడుగు పెట్టకుండా ప్రజలు ఏ రకం గురించి చెప్తారు ఉన్నారో నీకు డబ్బు ఉంటే రా తాడేపల్లి కూడా రా, నీ చెత్త నీ సేవ ఏంటో చూపిస్తావు, ఇక మా సేవ ఏంటో మీకు చూపిస్తాం, దీన్ని ఎలా పరమం చేసి చూపిస్తాం అన్నది నియోజకవర్గం అందరూ ఎదురు చూస్తారో. ఈ దుర్మార్గం నీతోనే అందరం అవుద్ది. నువ్వు మాట్లాడేది ఒక పార్లమెంటరీగా మాట్లాడకుండా ఒక చాలా హీనాతిమైన హీనులాగా మాట్లాడావు. ఇక సంస్కారం లేదు, చదువుకున్న సంస్కారం లేదు, ఏం మాట్లాడుతావు నువ్వు? నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎవరు ఇక్కడ నీకేంటి సంబంధం? అయినా సరే ఇక్కడ అందరు నిన్ను ఆదరించారు, ఆదరించి నెగ్గించారు, మంచి మెజారిటీ ఇచ్చారు.